తాడిపత్రిలో మళ్ళీ రచ్చ మొదలైంది. ఈసారి జేసీ పోలీసుల మధ్య వార్ శురువైంది. తాజా వివాదానికి ఏకంగా పోలీస్ స్టేషన్ నిర్మాణమే కారణమైంది. ఇంతకీ ఏంటా గొడవ? లెట్స్ వాచ్. తాడిపత్రిలో నిత్యం ఏదో ఒక విషయంలో గొడవ కామన్ అయిపోయింది. వివాదం ఏదైనా పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సిందే. అయితే ఈసారి మాత్రం పోలీసులతోనే పెట్టుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇప్పటికే కొన్ని విషయాల్లో వార్ జరుగుతుండగా తాజాగా పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో అది పీక్స్కు వెళ్ళింది. తాడిపత్రి పిఎస్ను ఆనుకుని కొంత స్థలం ఉంది, దాన్ని వాళ్లే వాడుకుంటున్నారు. ఇప్పుడు అదే చోట ట్రాఫిక్ పిఎస్ కట్టాలని నిర్ణయించారు. అయితే దీన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. అది మున్సిపాలిటీ స్థలమన్నది ఆయన వాదన. సర్వే నెంబర్ 551లో గ్రామకంఠం భూమి ఉంది, అది మున్సిపాలిటీకి చెందినదని. ఒకవేళ పోలీస్ శాఖదైతే రికార్డు ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. కోట్లు విలువైన మున్సిపాలిటీ స్థలాన్ని ఎలా తీసుకుంటారని వాదిస్తున్నారు జేసీ. ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా ఈయన ఫోటో స్టూడియో పెట్టుకుని సంవత్సరానికి 30 లక్షలు లాభం సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. టౌన్ లో నువ్వు ఎట్లా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలనుకుంటున్నా, మేము కూడా బిల్డింగ్లు గిల్డింగ్లు అన్ని పర్మిషన్ తీసుకొని పెట్టాలని మేము చెప్తాను. ఇంత ముందు అది కట్టినప్పుడు నువ్వు పర్మిషన్ పెట్టినావు కదా, పెడితే కదా ఇచ్చింది పర్మిషన్. నీ అంటే నీ ఇష్టం నువ్వు కొడతావు, నీ ఇష్టం ఇచ్చేస్తావా? అంటే మేము తిరిగితే 30 యాక్ట్ అంటావు, నువ్వు చేస్తే మున్సిపాలిటీ యాక్ట్ ఉండదా? అన్న మున్సిపల్ యాక్ట్ నీకు కూడా ఉంటుంది సమే, అంత ఈజీగా అనుకోవద్దు. చెప్తున్నా కదా 5వ తేదీ నుంచి ఈడే నిరాశ చేస్తారు మా కౌన్సిలర్లు. రూల్ ఇస్ ఎ రూల్ ఫర్ ఎవ్రీబడి, కాన్స్టిట్యూషన్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీబడి, నాట్ ఫర్ యూ. అక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై అనుమానాలున్నాయని గాంధీ సర్కిల్లో నల్లదుస్తులతో నిరసనకు దిగడం ఆందోళనకు తెరలేపింది. దీనిపై ఆమరణ దీక్షకైనా సిద్ధమని జేసీ హెచ్చరిస్తున్నారు. మొత్తానికి పిఎస్ ఏర్పాటు విషయంలో మరోసారి తాడిపత్రి వేడెక్కింది. ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా ఈయన ఫోటో స్టూడియో పెట్టుకుని సంవత్సరానికి 30 లక్షలు లాభం సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.